యూట్యూబ్ అనేది సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రధానమైనటువంటి సామాజిక మాధ్యమం, అదే సోషల్ మీడియా. ఎందుకంటే కనుక మిగిలినటువంటి సామాజిక మాధ్యమాలు ఏవైనా సరే, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, మిగిలిన ఏవైనా కానీ ఇన్స్టాగ్రామ్, ఇంకా చాలా ఉన్నాయి కదా మనకి, ఇవన్నీ కూడా, వీటికి యూట్యూబ్కి ఉన్న తేడా అంటే చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలనుకుంటే కనుక, మనము న్యూస్ పేపర్లో న్యూస్ చూస్తాం. న్యూస్ ఎవరు చూడగలరు? చదువు వచ్చిన వాళ్ళు మాత్రమే చూడగలరు, చదవగలరు, తెలుసుకోగలరు న్యూస్ పేపర్ ద్వారా న్యూస్ తెలుసుకునే వాళ్ళు ఎవరైనా కానీ. అదే న్యూస్ ఛానల్లో అయితే కళ్ళు చెవులు పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే, మాటలు రాని వాళ్ళైనా సరే, భాష తెలిసిన వాళ్ళు స్పష్టంగా తెలుసుకోగలరు. సో ఆ డిఫరెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. అందువలన యూట్యూబ్ అనేది ఒక సోషల్ మీడియాలో ప్రధానమైన మాధ్యమం అని చెప్పచ్చు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చాలామంది అంటే కనుక మేము పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఎలా పెట్టాలో తెలియక కొందరు, యూట్యూబ్ ఛానల్లో ఏం చెప్పాలో తెలియక కొందరు గందరగోళంలో ఉంటారు. దాని గురించి పూర్తిగా నేను ఈ వీడియోలో చెప్తాను. తెలుసుకునే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కనుక కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ అవుతారు. వెంటనే మీకు బెల్ సింబల్ కనబడుతుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక కొత్త వీడియోస్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఫస్ట్ నేను పాయింట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఎవరైనా సరే యూట్యూబర్లు సబ్స్క్రైబ్ చేసుకోమని ఎందుకు అడుగుతారు? యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఫస్ట్ నేను ఎవరికైనా కానీ చెప్పామంటే ఇంకా నాకు ఇట్లా ఒక యూట్యూబ్ ఛానల్ అంటూ ఉంది అని అనగానే వెంటనే వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న వచ్చేసి నీకు డబ్బులు వస్తున్నాయా అని చెప్పేసి. చదువుకున్నవాడు కానీ చదువు రానివాడు కానీ ఏమాత్రం అంటే కనుక చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి రెడ్ కలర్ యూట్యూబ్ మీద ట్యాప్ చేసి వీడియో చూడగలిగిన ప్రతి ఒక్క వ్యక్తి అడిగే క్వశ్చన్ ఇదే అనమాట. అంటే ఇంకా ఏ బేసిక్స్ అంతకు మించి ఆలోచించడం కూడా ఆలోచించరు. యూట్యూబ్లో డబ్బులు వస్తాయి కదా, నీకెంత వస్తున్నాయి, ఈ ప్రశ్న ఫస్ట్ వేస్తాం. ఎందుకంటే కనుక ఎక్కడైనా కానీ ఎవరికి ఎవరు ఫ్రీగా డబ్బులు ఊరికే ఇవ్వరు, అది ఫస్ట్ తెలుసుకోవాల్సి అందరికీ తెలిసిన విషయం కూడా చెప్పాలంటే కనుక సమాజంలో కానీ లేదంటే కనుక మనుషుల సైకాలజీ పని ఏమాత్రం అవగాహన ఉన్న వ్యక్తికైనా సరే అర్థమయ్యే విషయం, ఎవరు ఎవరికి డబ్బులు ఊరికే రావు. అయితే వీళ్ళు అడిగే క్వశ్చన్ వచ్చేసి డబ్బులు వస్తున్నాయా, ఎలా వస్తాయి, వస్తే కనుక అందరూ పెట్టుకోవచ్చుగా, మీరు పెట్టచ్చుగా ఛానల్, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు పెట్టుకోవచ్చు కదా, మీకు చేత కాకపోయినా కూడా వస్తాయంటే కదా, మీరు వెళ్ళి ఇంకొకరికితే పెట్టుకో పెట్టగలిగిన కెపాసిటీ మీ దృష్టిలో ఎవరో ఒకరు ఉంటారు కదా బాగా చేయగలిగిన వాళ్ళు, వాళ్ళకి చెప్పచ్చు కదా. ఇదంతా ఏం ఆలోచించరు, ఫస్ట్ వస్తున్నాయా డబ్బులు. సరే అది వాళ్ళ ఆలోచన విధానం అట్లుంది కాబట్టి మనం ఏం చేయలేము. ఫస్ట్ డబ్బులు ఎలా వస్తాయి యూట్యూబ్లో అంటే కనుక, ఇందాక నేను అడిగాను కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి. యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునేదానికి ఎవరైనా సరే పెట్టుకుని పెట్టిన తర్వాత, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి యూట్యూబ్ డబ్బులు ఏ బేసిస్ మీద ఇస్తుందంటే కనుక, నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగే వాళ్ళు ఎవరైనా సరే ఎందుకు చేసుకోమని అడుగుతారంటే కనుక, మీకు డబ్బులు క్రియేట్ అవ్వడం కోసము 1000 మంది మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఫస్ట్ 1000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత రెండోది అంటే రెండు కండిషన్లు, మేజర్గా కండిషన్లు ఏంటంటే కనుక యూట్యూబ్ పెట్టే మేజర్ కండిషన్స్ రెండు, 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి ఒక ఛానల్కి, రెండోది ఆ ఛానల్లో పెట్టినటువంటి వీడియోల యొక్క వ్యూ డ్యూరేషన్ అంటే ఎంతమంది చూశారనే డ్యూరేషన్ వచ్చేసి 4000 గంటలు అయి ఉండాలి. ఎంత ఉండాలంటే కనుక 4000 గంటలు. ఎందుకు అంటే కనుక అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే కనుక, మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఛానల్ తీసుకుంటే కనుక ఇది నా 100వ వీడియో. సో ఈ సందర్భంగానే నేను చేస్తూ ఉన్నాను ఇది, ఎందుకంటే ఇప్పటికే కొంతమంది అంటే ముఖాముఖి పరిచయం ఉన్న డైరెక్ట్ చాలామంది అడిగారు, అందుకోసం చెప్తా ఉన్న విషయము. ఈ 4000 డ్యూరేషన్ ఏంటంటే కనుక నేను పెట్టిన ఈ 100 వీడియోస్లో ఒక వీడియో డ్యూరేషను 5 నిమిషాలు ఉండేవి ఉన్నాయి, 10 నిమిషాలు, 20 నిమిషాలు, 25 నిమిషాలు, ఇట్లా రకరకాల డ్యూరేషన్ ఉన్నాయి. ఆ వీడియోని ఒకరు చూస్తారు, ఇద్దరు చూస్తారు, ముగ్గురు చూడొచ్చు, కొంతమంది ఎక్కువ చూడొచ్చు, తక్కువ చూడొచ్చు, ఎంతమంది అయినా చూడొచ్చు. యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది ఎన్ని నిమిషాలు చూశారు అని చెప్పేసి. ఆ మొత్తం డ్యూరేషన్ వచ్చేసి 4000 గంటలు ప్లస్ ఈ 1000 మంది సబ్స్క్రైబర్లు. బట్ ఇదంతా కూడా 1 సంవత్సరంలో జరగాలి, అంటే ఛానల్ ప్రారంభించిన సంవత్సరంలోపు ఈ రెండు వాటిని రీచ్ అయితే కనుక స్కేల్ని, అంటే కనుక 1000 మంది సబ్స్క్రైబర్స్ని పొంది ప్లస్ 4000 గంటల వ్యూ డ్యూరేషన్ పొందగలిగితే కనుక మీకు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కనుక యాడ్స్ ఇస్తారు, అడ్వర్టైజ్మెంట్స్. మీరు యూట్యూబ్లో కూడా అప్పుడు చూస్తూ ఉంటారు వీడియోస్, కొన్ని మనం స్కిప్ చేస్తూ ఉంటాం, ఒక 5 సెకండ్స్ ప్లే అవగానే అడ్వర్టైజ్మెంట్ని స్కిప్ చేస్తాం. అట్లా అడ్వర్టైజ్మెంట్ని యాక్టివేట్ చేస్తారు మీ ఛానల్కి. ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయో ఆ తర్వాత నుంచి మీ ఛానల్ని చూసేవాళ్ళు
వా మీరు పెట్టే కంటెంట్ బట్టి మీ ఛానల్ కానీ చూసేవాళ్ళు బాగా ఉంటే కనుక ఆ అడ్వర్టైజ్మెంట్ ఎన్ని ప్లే అయ్యి ఎంత వస్తుంది అనే దాన్ని యూట్యూబ్ అంటే వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం వాళ్ళు ఏదో క్యాలిక్యులేట్ చేసుకొని మీకు సమ్ అమౌంట్ అనేది వస్తుంది. ఇది జనరల్గా మనీ వచ్చే ప్రాసెస్. కానీ ఇదేం తెలియకుండా డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి అనుకోవడం భ్రమ అనమాట ఫస్ట్. ఇకపోతే రెండో విషయానికి వస్తే కనుక ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళకి ఎవరికైనా సరే, ఎందుకంటే కనుక ఇది మనీ మ్యాటర్ కాబట్టి అక్కడ లింక్ అయ్యాం కాబట్టి అక్కడే స్టార్ట్ చేశాను. ఇప్పుడు జనరల్గా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎవరు పెట్టచ్చు? చాలామందికి వచ్చే సందేహం వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి, ఒకటి, రెండోది ఏమేమి కంటెంట్ పెట్టచ్చు. అయితే ఈ రెండింటికన్నా ముందు మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటి ఉంది ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అనుకుంటే కనుక. మొదటిది, దాన్ని మీరు ఏ ఉద్దేశంతో పెట్టాలనుకుంటున్నారు, దాని నుంచి ఏమాలో ఆశిస్తున్నారు. ఈ రెండు ప్రశ్నలకి ఫస్ట్ మీకు సమాధానం రావాలి. అలా వచ్చినప్పుడు మీరు ఛానల్ అనేది స్టార్ట్ చేయొచ్చు. నేను అంటే కనుక నేను నా ఛానల్ స్టార్ట్ చేసే ముందు నేను వేసుకున్న ప్రశ్నలు ఈ రెండు కూడా, నేననే కాదు ఎవరైనా వేసుకోవాల్సిందే తప్పదు. ఎందుకంటే కనుక దాని గురించి నేను రీసెర్చ్ చేసేటప్పుడే ఆలోచించి ఒకటి రెండు సార్లు మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే దిగాను కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. ఉద్దేశం ఏంటి అంటే కనుక ఫస్ట్ నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నన్నే ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తా ఉన్నా మీకు. ఏంటంటే కనుక స్టార్టింగ్ నుంచి కూడా నేను మొదటి నుంచి కూడా వీడియోస్ అన్ని పెట్టిన ఉద్దేశం వచ్చేసి నాకు నా దగ్గర ఉన్న సబ్జెక్టు ఇంత ఉంది అని బయటికి చెప్పుకోవాలి నా కోరిక. అది నా అంటే కనుక ఐఎమ్ నాలెడ్జబుల్ పర్సన్, ఐఎమ్ ఏ టాలెంటెడ్ పర్సన్ అనేది బయటికి చెప్పుకోవాలి మొదటిది. రెండవది వచ్చేసి అది ఉద్దేశం ఏంటంటే కనుక నా వీడియోస్ అని మీరు చూసే ఉంటే కనుక చాలా వరకు అన్నీ ఒక కామన్ మ్యాన్కి సామాన్యుడికి నిజ జీవితంలో ఎదురయ్యే సంఘటనలు కానీ వాళ్ళకి అవసరమయ్యే విషయాలు మాత్రమే నేను వీడియోస్గా చేస్తూ పెడుతూ ఉంటాను. ఏంటంటే కనుక మీకు కన్జ్యూమర్ ఫోరం అంటే వినియోగదారుల న్యాయస్థానంలో నేను కేసు వేసాను ఒకసారి, దానికి సంబంధించి ఒక వీడియో చేసి పెట్టాను. అంటే ఒక వ్యక్తిగా మనం సొసైటీలో బతుకుతూ ఉన్నాం, ప్రొద్దున వెళ్తాము మనం బయటికి వెళ్తాము, మనకు అంటే కనుక మనమేమో సోషల్ సర్వీస్ చేయట్లేదు కానీ మనం వ్యక్తిగతంగానే బయటికి వెళ్ళినప్పుడు ఒక వస్తువు కొనాలనుకుంటాము, దాన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి, మీ డబ్బును పొదుపు ఎలా ఖర్చు పెట్టుకోవాలి దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మొబైల్స్ గురించి చేశాను టెక్నాలజీకి సంబంధించి. అంతకుముందు వచ్చేసి అంటే మన బయటికి వెళ్తే కనుక ఒక గవర్నమెంట్ ఆఫీస్లో మన పనులు ఎలా చేసుకోవాలి, అంటే చట్టాలు ఫస్ట్ మనం బేసిక్గా కొంత నాలెడ్జ్ అంటూ ఉంటే బ్యాంకుల గురించి చెప్పాను నేను. బ్యాంకింగ్ సెక్టర్ ఫైనాన్స్ సెక్టర్కి వెళ్ళినప్పుడు బ్యాంకుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అలా కొన్ని వీడియోస్ చేసినాను, మీరు చూడకపోతే ఇంకా ఫస్ట్ చూడండి అవన్నీ కూడా. ఇట్లా ఒక కామన్ మ్యాన్కి అవసరమయ్యే అంశాలన్నింటినీ నేను వీడియోగా చేస్తూ వస్తూ ఉన్నాను. సో ఈ వీడియోస్లోని అంశాలు మళ్ళీ మీకు ఉపయోగపడవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే కనుక ఇప్పుడు నేను ఒక బ్యాంక్ వెళ్ళి పని చేసుకున్నానంటే ఆ ప్రొసీజరే మీ ఊర్లో మీకుండే బ్యాంక్ కూడా సేమ్ ప్రొసీజరే ఉంటుంది. ఇప్పుడు మన ఆంధ్ర బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్లో విలీనం అయిపోయింది, త్వరలోనే పేరు మారుస్తారు. ఇప్పుడు ఏంటంటే లాక్డౌన్ నడుస్తూ ఉంది కాబట్టి ఇంకా ఇవన్నీ బోర్డులు వీళ్ళు ఇంకా మార్చలేదు, కానీ ఇప్పటికే వెబ్సైట్లలో అయితే కనుక పైన యూనియన్ బ్యాంక్ వచ్చేసింది, పేరు వచ్చేసింది. సో కాబట్టి నేను మా ఊళ్ళో యూనియన్ బ్యాంక్కి వెళ్ళి నేను పని చేసుకుంటే కనుక మీ ఊళ్ళో అయినా సరే అవే రూల్స్ ఉంటాయి బ్యాంక్ వాళ్ళు ఏదైనా పాటించేటివి. సో దాని గురించి నేను ఏదైనా అంశం చెప్పినప్పుడు అది అందరికీ వర్తిస్తుంది, సో మీకు కూడా ఉపయోగపడుతుంది అది. అంటే నాకు వచ్చినటువంటి నేను ఆ సమస్యను సాల్వ్ చేసుకున్న తీరు, నా నాలెడ్జ్తో నేను ఎదుర్కొన్న తీరును అది ఇంకొకరికైనా ఉపయోగపడితే బాగుంటుంది. ఈ రెండు అంశాలు అన్నమాట. ఉద్దేశం వచ్చేసి నేను బయటికి చెప్పాలి నా దగ్గర టాలెంట్ ఉందనే విషయము. రెండవది వచ్చేసి నేను ఆశించేది వచ్చేసి అది ఇంకొంతమందికి ఉపయోగపడితే బెటరు, నా ఒక్కడికే కాకుండా ఇంకొంతమందికి ఉపయోగపడాలి దానివలన అని చెప్పేసి రెండవ ఉద్దేశం. ఇక్కడ మనీ ప్రియారిటీ లేదంటే నాకు మనీ వచ్చేసి లాస్ట్ ప్రియారిటీ అన్నమాట, మనీ మెయిన్ ప్రయారిటీ కాదు. ఎందుకంటే దాని మీద డిపెండ్ అయ్యి నేను లేను. చాలామంది ఇంకోటి అడుగుతూ ఉంటారు ఏమనంటే కనుక దీన్ని మేము ప్రొఫెషన్గా చేసుకోవచ్చా, అంటే పూర్తి స్థాయిలో యూట్యూబ్ ఛానల్ మీదనే ఆధారపడి బ్రతకొచ్చా, యూట్యూబ్ని ఇన్కమ్ని మనం ఆశించవచ్చా అని చెప్పేసి. ఇప్పుడుండే పరిస్థితుల్లో అయితే కనుక రాను అది చాలా కష్టతరం, ఇంపాసిబుల్ అయితే కాదు కానీ 90% చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. మీరు ఆశించినంత లేదంటే కనుక మీరు బ్యాచిలర్గా ఉంటున్నా లేదా ఒక ఫ్యామిలీ ఏదైనా నేను దాని మీదనే రన్ చేసుకొని బతకగలనా నేను అనేసి కనుక ఆలోచన చేస్తే కనుక అది చాలా కష్టమైన విషయం. ఇప్పటికే మన తెలుగులో కూడా టాప్ యూట్యూబర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళు చాలా డక్కిలు మొక్కిలు తింటూ ఉన్నారు, అందులో చాలా సమస్యలు ఉన్నాయి, అవి కూడా చెప్తాను నేను వీడియోలో కంటిన్యూగా చెప్పేటప్పుడు. కాబట్టి దాన్ని ప్రొఫెషన్గా ఎంచుకోవాలంటే కనుక ఫస్ట్ ముందు చెప్పే అంశాలంటే ఒకసారి పరిశీలించి చూడండి. చివరి వరకు చెప్పిన తర్వాత నేను చెప్తాను అంటే యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ కూడా చెప్తూ వస్తాను. మొత్తం అంతా కూడా అంతా చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. మోస్ట్లీ నా ఒపీనియన్ అయితే కనుక మాత్రం
మీరు దాన్ని ప్రొఫెషన్గా తీసుకునేటువంటి చాలా కష్టపడాల్సి ఉంటుంది, రెగ్యులర్గా వీడియోస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూసుకునే విధంగా 1 ఇయర్ స్పామ్ అయింది. ఈ 1 ఇయర్లో వచ్చేసి, ఈ 1 ఇయర్ పీరియడ్లో వచ్చేసి నేను చేసింది వచ్చేసి కేవలం 100 వీడియో, ఇప్పుడు 100 వీడియో చేస్తున్నాను నేను. ఇప్పుడు నేను ఎందుకంటే కనుక ప్రత్యేకించి చెప్పడానికి విషయం ఉందనుకున్నప్పుడు మాత్రమే చెప్తాను, ఏ విషయం అంటే ఆ విషయం చెప్పను. ఇంకో ముందుకి చాలా మందికి వచ్చే డౌట్ ఏ కంటెంట్ పెట్టాలి అని చెప్పేసి, కంటెంట్ ఏది పడితే అది అనమాట. కొంతమంది ఏంటంటే కనుక అందరూ పెట్టేది వాళ్ళని పెడుతూ ఉంటారు. సో అందరూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి యూట్యూబర్ పెట్టినటువంటి వీడియోని ఎస్టాబ్లిష్మెంట్ కానీ నీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఎందుకు చూస్తారు, మా వాళ్ళు చూసేవాళ్ళు, వాళ్ళ దగ్గర లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు చాలా పట్టుబడి వేగంగా పెట్టేస్తారు, అటువంటిప్పుడు మీ వీడియోస్ చూడరు కదా. కాబట్టి మీరు ఆ కంటెంట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు నేనున్నాను, నా వీడియోస్ కనుక చూస్తే కనుక నేను మొదటి వీడియోస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం పట్ల చేశాను, మిగిలిన వీడియోస్ వచ్చేసి మధ్యలో కంప్యూటర్స్ టెక్నాలజీ గురించి చేశాను, పుస్తకాల గురించి చేశాను, ఇట్లా ఒక్కొక్క అంశాల వారీగా, లేదంటే ప్రస్తుత పరిస్థితులు, కరెంట్ అఫైర్స్, అంటే ఇప్పుడు సో జరుగుతున్నటువంటి గవర్నమెంట్ ఏమైనా డెసిషన్స్ తీసుకున్నా ఇలాంటి వాటి గురించి కూడా చేస్తాను. ఇప్పుడు లాక్డౌన్ ఉంది, లాక్డౌన్కి సంబంధించి కొన్ని వీడియోస్ చేశాను. ఇట్లా ఈ వీడియోస్ అన్నీ కూడా ఎందుకంటే కనుక బయట ఇంకొకరు టచ్ అయిన పాయింట్లు అవి, వాళ్ళు టచ్ చేసి ఉండొచ్చు కాదని లేదు, కానీ లాక్డౌన్ గురించి చాలామంది చెప్పిండొచ్చు చాలా కూడా. నేనేంటంటే కనుక అనదర్ యాంగిల్, ఇంకో యాంగిల్ ఉంటుంది ఇప్పుడు దానికి, ఇంకో యాంగిల్లో చెప్తాను అనమాట నేను. సో కాబట్టి అట్లా ఒక సపరేట్ కంటెంట్ మీకంటూ చూస్తున్నప్పుడు ఒక ఇండివిజువాలిటీ ఉండేలాగా చూసుకోవాలి. నేను చెప్తూ ఉన్నానంటే కనుక నేను అడుగుతాను అనమాట, బయట కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాను కొంతమంది దగ్గర, ఏంటి వీడియో నీ వీడియో చేసి చూసానంటే, చూసావా, ఓకే, ఏమనిపించింది నీకు, ఏం నచ్చింది, బాగుంది, ఈ పాయింట్ ఇక్కడ బాగా హైలైట్ చేశారు చెప్పేవాళ్ళం. అంటే కనుక నేను సెల్ఫ్ జడ్జ్మెంట్ చేసుకునేదానికి కొంత ఉపయోగపడుతుంది. అట్లా ఏ కంటెంట్ పెట్టాలనేది మీరు రొటీన్గా ఉండేదానికన్నా కూడా డిఫరెంట్గా ఉండేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది పైన టైటిల్ ఒకటి పెట్టేసి లోపల ఇన్ఫర్మేషన్ ఇంకోటి చెప్తూ ఉంటారు, చెత్త చెదారం. ఇప్పుడు జనాలు ఎందుకంటే కనుక యూట్యూబ్ బాగా అలవాటు పడిన వాళ్ళు ఏంటంటే కనుక వాటిని స్కిప్ చేసేస్తారు, ఆ వీడియోస్ చూడరు, పైన టైటిల్ ఒకటి వేసేసి ఉంటాడు అనమాట, లోపల ఇంకేదో చెప్తంతా చెప్తారు, సోది చెప్పి 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 చివరిలో ఒక్కొక్కసారి ఆ పాయింట్ టచ్ అవుతుంది, ఒక్కొక్కసారి ఆ పాయింట్ టచ్ కూడా కాదు. కొంతమంది అయితే కనుక ఆ వీడియో చూసి టైం బుక్ అని చెప్పేసి కింద కామెంట్లలో బుద్ధుల్లో కూడా తిడుతూ ఉంటారు, టైటిల్ ఏం పెట్టేవారు ఏదో మ్యాటర్ ఏం చెప్తున్నావు అని చెప్పేసి. కాబట్టి అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు అనమాట. మీరు కంటెంట్ ఏం పెట్టాలనుకున్నా కూడా మీరు దేని గురించి పెట్టాలనుకున్నారో ఆలోచించుకోండి, దాన్ని డిసైడ్ చేసుకున్న తర్వాతనే యూట్యూబ్ జోలికి రండి. ఇకపోతే ఛానల్ ఎవరు పెట్టచ్చు, ఎనీబడి, జీమెయిల్ ఐడి ఉన్నవాళ్ళు. జీమెయిల్ అని ఎందుకంటే ఉన్నారంటే ఈమెయిల్ అనేది ఏదైనా ఉండొచ్చు, యాహూ మెయిల్ ఉండొచ్చు, గూగుల్ మెయిల్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ యూట్యూబ్ అనేది గూగుల్ వల్లది కాబట్టి ఖచ్చితంగా జీమెయిల్ ఐడి ఉన్నవాళ్ళు మాత్రమే పెట్టగలరు. మెయిల్ అంటే జీమెయిల్ అనే కాదు, గూగుల్ అకౌంట్, సింపుల్గా చెప్పాలంటే గూగుల్ అకౌంట్ ఉన్నవాళ్ళు. గూగుల్ అకౌంట్ అంటే జీమెయిల్ అనే, మీకు అర్థం అవడం కోసం జీమెయిల్ అని చెప్తూ ఉన్నాను. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, అందులో ప్లే స్టోర్ ఓపెన్ అవుతుందంటే కనుక మీకు మెయిల్ ఐడి ఉందనే దాని అర్థం. మీకు జీమెయిల్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి, పైన ఇన్బాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు పైన కొట్టారంటే మీ మెయిల్ ఐడి చూపిస్తుంది పైన అక్కడే, మీకు మీ ఏ యూజర్ అకౌంట్తో ఆండ్రాయిడ్ వర్షన్లో లాగిన్ అయ్యారనేది. సో కాబట్టి మీరు ఎవరైనా సరే యూట్యూబ్లో పెట్టడానికి అర్హులే, ఎనీబడి, చిన్న లేదు, పెద్ద లేదు, ఆడలేదు, మగాలేదు, పిల్ల ఎవరైనా కావచ్చు, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే, ఎవరైనా కానీ యూట్యూబ్లో వీడియో చేసేదానికి అర్హులే. దానికంటూ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఇకపోతే ఇంకో విషయం వచ్చేసి లేడీస్, చాలామంది లేడీస్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనగానే ఎందుకంటే కనుక వాళ్లకు ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ చాలామందికి చాలా కామ్గా ఉంటారు. పెట్టాలనుకున్న వాళ్ళు ఎలా పెడుతున్నారంటే కనుక ఎక్కువగా వంటలు, లేదంటే కనుక డిజైన్స్, ఏమన్నా మెహందీ డిజైన్స్, లేదంటే హెయిర్ స్టైల్ డిజైన్స్, లేదంటే ముక్కుట్లు, అల్లికలు, ఏవో ఈ తరహాటి మినహాయిస్తే కనుక మిగతాటి ఏవీ పెట్టట్లేదు. సో లేడీస్కి ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే కనుక మీరు ఆ చక్రంలో ఇరుక్కుపోకండి, అలాంటి వీడియోస్నే చెయ్యాలి, మనము అలాగే చేద్దాము అని కానీ అలాంటి పిచ్చి పనులు అయితే మాత్రం ఎప్పటికీ చేయకండి. కుప్పలు తెప్పలుగా పడిచొచ్చున్నాయి అలా వంటలకు సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైనా, ఇంకోటి ఇదేమి ఇంకోటి ఇదేని, ఏమి వెరీ సింపుల్ వంటల ప్రోగ్రామ్స్ లేడీసే చేయాలని కాదు, జెంట్స్ కూడా చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు చాలా మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు టీవీలో ఎవరో అంటే ఇంకా వాళ్ళ నానమ్మ అమ్మమ్మ వంటలు చేస్తూ ఉంటే ఇంకా తీసి వీడియోస్ పెట్టేవాళ్ళు, అబ్బాయిలు ఇలాగే చేస్తారు, వాళ్ళకి చేయడం రాకపోయినా కూడా పర్యటూరు వంట రకరకాల పేర్లు పెట్టి ఏదో కూడా చేస్తూ ఉంటారు. నేను కూడా చేయొచ్చు, పెద్ద విషయం ఏం కాదు, మా అమ్మ చేస్తూ ఉంటే నేను కూడా వీడియో రికార్డ్ చేసి పెట్టే చేయొచ్చు. సో కాబట్టి లేడీస్కి కనుక ఎవరికైనా కానీ అలాంటి ఉద్దేశం ఉంటే ఛానల్ పెట్టాలనుకుంటే కనుక వాటిని ఫస్ట్ పక్కన పెట్టేసేయండి. మీరు కాకపోతే ఎవరో ఒకటి చేస్తారు, మీకంటూ ఒక ఇండివిజువాలిటీ, మీ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని మీరు వెలికి తీసుకొని, అంటే కనుక
నాలెడ్జ్ అనేది ఎవరి సొంతం కాదు, మీరు పెంచుకుంటే పెరిగేది నాలెడ్జ్ ఖచ్చితంగా. ఎందుకంటే కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదు, దానికి బ్రెయిన్ సరిగా ఉపయోగిస్తే సరిపోతుంది. కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైనా కానీ చెప్పగలిగితే కనుక డెఫినెట్గా చేయండి. నేను వచ్చేసి చూసిన వాటిలో ఎక్కువ మంది లేడీస్ అలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యన కొద్ది రోజుల క్రితం ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి వీడియో చూశాను నేను, తను హిందీలో చేస్తుంది వీడియోస్, వచ్చేసి స్మార్ట్ ఫోన్స్ గురించి వీడియోస్ చేస్తుంది. అంటే టెక్నాలజీలో ఎక్కువ పర్సంటేజ్ వచ్చేసి జెంట్సే చెప్తూ ఉన్నారు వీడియోస్, కానీ ఆ అమ్మాయి చేస్తుంది. పర్లేదు, అంటే మన తెలుగులో యూట్యూబర్ ఉన్నారు, చాలా టాప్ పొజిషన్లో ఉన్నవారు. మరీ ఇప్పుడు అమ్మాయి ఎంత 100% ప్రొఫెషనల్గా వాళ్ళతో కాంపిటీటర్ కాకపోయినా కూడా లేడీస్ చాలామంది మిగిలిన యూట్యూబర్లు, అంటే ఇంకా టాప్ పొజిషన్లో ఉండేవాళ్ళు ఒక 4-5 ఉంటారు ఎప్పుడైనా కానీ, లేదంటే ఒక 10 టాప్ 10 అనుకుందాం అనుకోండి, అంతే. మిగిలిన వాళ్ళు ఎంతమంది యూట్యూబ్లో వీడియో చేసినా కూడా వాళ్ళంతా కూడా స్క్రాప్ కిందనే వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అయితే కనుక ఈ అమ్మాయి స్క్రాప్లో కాకుండా మెరిట్తో కాంపిటీ పడే విధంగా వీడియో చేస్తా ఉంది. అట్లా ఎందుకంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తూ ఉన్నా లేడీస్ ఎవరైనా కానీ, మీరు దాని నుంచి ఇన్స్పిరేషన్ పొంది మీరు చేయాలనుకుంటే కనుక మీ ఇండివిజువాలిటీని గుర్తింపు తెచ్చుకునేలాగా వీడియోస్ చేయండి ఖచ్చితంగా. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏమని చెప్పాము, ఛానల్ ఎవరైనా పెట్టచ్చు అని చెప్పాను, ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందని చెప్పాను. సో ఇంకేం చెప్పాము, ఇప్పుడు ఎంతుంది డ్యూరేషను, 16 minutes. ఓకే, కంటిన్యూ చేసేద్దాం ఇలాగే. ఎందుకంటే కనుక వీడియో ఫుల్ లెంత్ ఎక్కువ అయిపోతే కనుక వీడియో మళ్ళీ నాకు కట్ అయిపోతుంది, కాబట్టి నేను చూసుకుంటున్నాను, టైం చూసుకుంటూ ఉన్నాను. మ్యాటర్ ఏంటంటే కనుక చాలామందికి ఛానల్ పెట్టాలనుకున్న తర్వాత ఎక్విప్మెంట్ ఏముంటే బాగుంటుంది, అంటే కనుక ఏం కావాలి, ఎలా షూట్ చేయాలి, ఏంటి అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇందులో మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కనుక కొంతమంది ఏమంటారంటే కనుక మొబైల్లో షూట్ చేసి పెట్టచ్చు, మంచి కెమెరా ఉండే మొబైల్ కొంటాము, అంటే బ్యాక్ కెమెరా బాగుండాలి, 8MP 48MP 16MP ఏది బాగుంటే బాగుంటుంది, ఇట్లా సందేహాలు వెలుగుస్తూ ఉంటారన్నమాట చాలామంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా సజెషన్ అయితే కనుక ఖచ్చితంగా మీరు మొబైల్ కన్నా కూడా ఒక DSLR కెమెరా, మంచి కెమెరా తీసుకోండి. ఎందుకంటే కనుక స్మార్ట్ ఫోన్ ఏమవుతుందంటే కెమెరాని కెమెరా పర్పస్తోనే వాడాలి, ఫోన్ పర్పస్తో వాడాలి. సో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి 30,000-40,000 పెట్టి కెమెరా కొనే బదులు కన్నా కూడా కెమెరాని సపరేట్గా కొనుక్కోండి, మొబైల్ని సపరేట్గా కొనుక్కోండి. మొబైల్కి 10,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కెమెరా అనేది మీకు కంటిన్యూగా ఉండాల్సినటువంటి ఒక ప్రొడక్ట్. కాబట్టి కెమెరాలో వచ్చేటివి వస్తాయి, బాగానే వస్తాయి క్వాలిటీ, ఎందుకు వీడియోస్ రావని కాదనే ఉద్దేశం, కెమెరాలు కూడా వస్తాయి. బట్ అయితే మొబైల్ని ఎందుకు తింటున్నారంటే కనుక మీరు మొబైల్ జోలు పెట్టుకుంటారు, అక్కడక్కడ పడేస్తారు, పగిలిపోతుంది, కెమెరా డ్యామేజ్ అయిపోద్ది అని వేలు పెట్టినకు మొబైల్ మళ్ళీ పోగొట్టుకునే కష్టం కాబట్టి డబ్బుల పరంగా వేస్ట్ చేసుకోవద్దనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను. లేదు ఉన్నాయి పెడతాము, పోయినప్పుడల్లా మళ్ళీ కొత్త మొబైల్ కొనగలము, ఒక ఐఫోన్ లాంటిదో లేకపోతే కనుక ఇంకోటి ఏదైనా కానీ OnePlus లాంటివి ఒక కాస్టమర్ అంటే ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ ఏమైనా కొనగలము అనుకుంటే కనుక అది వేరే విషయం. సో తీసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నటువంటి ఈ కెమెరా వచ్చేసి ఇది మామూలుగా Canon 200D, ఇది అరౌండ్ నాకు వచ్చేసి 40,000 వరకు ఖర్చు అయింది. సో ఈ కెమెరా వచ్చేసి ఎందుకు నేను ప్రిఫర్ చేశాను అంటే కనుక మామూలుగా వీడియో రికార్డ్ చేయాలంటే కనుక మనం ఎవరైనా సరే ఇంకో పర్సన్ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే కనుక ఇప్పుడు ఫ్రేమ్ పెడతాం మనం, ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఫ్రేమ్లో ఉన్నావా, నువ్వు అవుట్ ఫోకస్లో ఉన్నావు, అవుట్ ఫోకస్లో ఉన్నావు, బయటకు వెళ్ళావా, ఫ్రేమ్కి ఎదురు ఎక్కడ నిలబడ్డావు, ఎక్కడ చూస్తున్నావు, లుక్ ఎక్కడ ఉంది, ఇవన్నీ చూడడం కోసం ఏమవుతుందంటే సెట్ చేసుకోవాలి మనం. ఇందులో నాకు వచ్చిన ఫెసిలిటీ ఏంటంటే కనుక ఈ 200D ఈ మానిటర్ వచ్చేసి రొటేట్ అవుతుంది నాకు ఇటు, అంటే కనుక నేను ఫ్రంట్కి తీసుకోవచ్చు, బ్యాక్స్ ఉన్నటువంటి మానిటర్ని ఫ్రంట్కి రొటేట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నేను దీన్ని ప్రిఫర్ చేశాను. అలా లేదు మాకు అంటే కనుక 40,000 బడ్జెట్ లేదనుకుంటే కనుక 25,000 అంటే 5,000 కూడా మంచి DSLR కెమెరాస్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే కనుక ఫీచర్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, ఇట రొటేటబుల్ మానిటర్స్ కానీ ఉండకపోవచ్చు. అందువలన మీరు ఏం చేస్తారంటే కనుక మీ ఇంట్లో మీకు సపోర్టివ్గా ఎవరైనా పర్సన్ ఉన్నారు, అంటే మీకు ఫ్రేమ్ సెట్ చేసి ఓకే మీరు రికార్డ్ చేయొచ్చు అని చెప్పేట్టుగా ఉన్నారు అంటే కనుక మాత్రం మీరు నార్మల్గా 25,000 రూపీస్లో కూడా తీసుకోవచ్చు, మంచి కెమెరాలు ఉన్నాయి. ఏం లేదు, జస్ట్ ఆటో ఫోకస్ పెట్టేసుకుంటే చాలు, మీరు దానికి పెద్ద సెట్టింగ్స్ మార్చుకోలేదు, రాను రాను మీకు తీసే కొద్దీ అలవాటు అయిపోద్ది. సో అందువలన మీరు ఖచ్చితంగా కావాలి అనుకుంటే మాత్రం కెమెరానే తీసుకోండి, మొబైల్తో అయితే కనుక షూట్ చేయొద్దండి, స్పష్టంగా చెప్తున్నాను. రెండవది కెమెరాతో పాటు వచ్చేసి మీకు కింద ట్రైప్యాడ్ ఉండాలి, ఒకటి ట్రైప్యాడ్ తీసుకోండి. కెమెరాలు వచ్చేసి ఆన్లైన్లో ఏమైనా ఆఫర్లు ఉంటే తీసుకోండి, కానీ ట్రైప్యాడ్ లాంటిది ఏదో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్లైన్లో కొనకండి. ఎందుకంటే కనుక నాకేం జరిగిందంటే కనుక నేను కొందాం ట్రైప్యాడ్ అని చెప్పేసి, ట్రైప్యాడ్ అంటే ఏదనుకున్నారు కెమెరా స్టాండ్ అంతే ఏం లేదు, ట్రైప్యాడ్ అంటే కనుక మీరు ఏం చేస్తారంటే కనుక నేను ఆన్లైన్లో చూసి కొనాలనుకున్నప్పుడు ఏం జరిగిందంటే కనుక బుక్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, బట్ అనుకోకుండా మళ్ళీ నేను హైదరాబాద్ సిటీకి వెళ్ళడం జరిగింది. సరే ఎందుకులే బుక్ చేయడం అని చెప్పేసి షాప్కి వెళ్ళి కొందామని షాప్కి వెళ్ళి చూశాను.
నేను బుక్ చేయాలనుకున్న ప్రొడక్ట్ ఏదిందో అది షాప్లో ఉంది. షాప్లో చూసి నేను షాక్ అయిపోయా, ఎందుకంటే వెనక వాడు ఫోటోలోనేమో ఇంత పెద్దగా చూపిస్తూ ఉన్నాడు, అది చూస్తేనేమో అంతే ఉంది, చిన్నది, చాలా చిన్నది అనమాట అది. అందువలన అది మనకు సూటబుల్ అయ్యేది కాదు, కొన్నింటి కంటే నేను అనవసరం డబ్బులు వేస్ట్ అయ్యేది. సో కాబట్టి మీరు తీసుకోవాల్సిన ప్రొడక్ట్ ట్రైపాడ్ మంచిది, ఏదైనా షాప్లో చూసి కొనుక్కోండి కుదిరితే కనుక, అంటే కెమెరాతో పాటు ట్రైపాడ్. ఇంకోటి ఏం కావాలంటే కనుక చాలామంది ఏం చేస్తారు కనుక మైక్, వాయిస్ రికార్డింగ్ ఎలా అని చెప్పేసి డిఎస్ఎల్ఆర్ కెమెరా వాడేవాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, చాలామంది యూట్యూబర్స్ వచ్చేసి బోయా M1 మైక్ వాడుతూ ఉంటారు. నేను అట్ట పెట్టి తెచ్చాను, లేదు చూపించలేదు. నా వీడియోస్ కూడా స్టార్టింగ్లో చూసారంటే నాకు ఇక్కడ కలర్ దగ్గర వచ్చేసి మైక్ కనబడుతూ ఉంటుంది, ఇప్పుడు లేదనుకోండి. అయితే ఎందుకు వద్దని చెప్తున్నాను అంటే ఇంకా మైక్ వచ్చేసి నాకు నెసరీ, అంటే ఖచ్చితంగా కావాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ వచ్చేసి డైరెక్ట్గా రికార్డ్ అవుతుంది మీకు, అంటే డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉన్న డైరెక్ట్ రికార్డ్ అయిపోతూ ఉంది. సపరేట్ కెమెరాలో ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే కనుక అది సౌండ్ని బాగా గ్యాదర్ చేస్తుంది, అంటే ఇంకా రికార్డింగ్లో ఎక్సలెంట్గా హై వాల్యూమ్లో రికార్డ్ అవుతుంది. ప్లస్ రెండోది వచ్చేసి దాంతో ఇబ్బంది ఏంటంటే కనుక చిన్న సౌండ్, ఎక్కడన్నా దూరంగా ఉండేవి కూడా చిన్న చిన్న సౌండ్ కూడా వినపడతాయి. యూట్యూబర్లు చాలా ప్రధానంగా ఎదుర్కొనే సమస్య సౌండ్స్ అనమాట, డిస్టర్బెన్స్. మన దేశంలో ప్రతి వీధిలో ప్రతి చోట్ల ఏదో ఒక పనులు జరుగుతూ ఉంటాయి, చెత్త చెదారం ఏదో ఒకటి అంతా రికార్డ్ అవుతూ ఉంటుంది అందులో. కాబట్టి నాకైతే కనుక ఎగ్జాంపుల్కి నేను డే టైం అయితే అస్సలు షూట్ చేయడం కుదరదు, నైట్ ఎప్పుడో నేను నాకు నైట్ 10 తర్వాత ఇప్పుడు వచ్చేసి 10 తర్వాత పెట్టుకుంటాను వీడియో రికార్డ్ చేసేటప్పటికి వచ్చేసి. ఇప్పుడు సమ్మర్ కావచ్చు చూడండి, చెమటలు కారిపోతూ ఉంటాయి అన్నమాట, ఇలాగా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుంది. కాబట్టి ఆ సౌండ్ రికార్డ్ అవుతాయి చిన్న చిన్నవి ఆ మైక్లో వచ్చేసి. రెండోది వచ్చేసి ఒక్కోసారి మీరు వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మైక్ కనుక ఆన్ చేయడం మర్చిపోయారంటే కనుక వాయిస్ రికార్డింగ్ అవ్వదు. అప్పుడు మీరు మళ్ళీ కష్టపడి మళ్ళీ మొదటి నుంచి చెప్పినంతా మళ్ళీ చెప్పుకోవాలి గుర్తుంచుకొని. సో అందువల్ల ఏంటంటే కనుక మైక్తో నాట్ నెసరీ, దాన్ని పక్కన పడేసిన అవసరం లేదు, డైరెక్ట్ ఇట్లే రికార్డ్ చేసుకోవచ్చు మీరు, దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి కెమెరా అయిపోయింది, మైక్ అయిపోయింది, ట్రైపాడ్ అయిపోయింది. నెక్స్ట్ లైటింగ్. లైటింగ్తో విషయం ఏంటంటే కనుక ఎప్పుడైనా సరే లైటింగ్ వచ్చేసి ఇలా ఫేస్ వైపు పడేలాగా చూడండి. నాకు ప్రాబ్లం ఏమైపోయిందంటే కనుక నాకు ఇటు సైడ్ హోల్డర్స్ లేవు మా ఇంట్లో జనరల్గా, బేసిక్గా అంటే నేను మళ్ళీ దానికి పెద్ద కొంచెం ఇన్వెస్ట్ పెట్టాలి, ఎందుకంటే నేను ఇన్కమ్ ఆశించలేదు. సో ఇన్కమ్ కూడా ఇంతకు మించి పెట్టదలుచుకోలేదు కాబట్టి నేను ఆ సెటప్ తయారు చేసుకోలేదు. కానీ ఇంకొంచెం మనకు సబ్స్క్రైబర్స్ పెరిగి కొంచెం ఇన్కమ్ ఏదైనా జనరేట్ అయితే కనుక చేయడం అయితే చేస్తూ ఉంటాం కంటిన్యూస్గా వీడియోస్. బట్ ఇన్కమ్ కనుక వచ్చే సోర్స్ కనుక స్టార్ట్ అయితే కనుక మాత్రం నేను డెఫినెట్గా లైటింగ్ సిస్టమ్ మార్చాలి, ఎందుకంటే కనుక ఇక్కడ ఒక లైట్ ఉంది నాకు ఎదురుగా ఆపోజిట్లో, చిన్న లైట్ అనమాట. నా పైన వచ్చేసి నా తలపైన వచ్చేసి ఒక పెద్దది 80 వాట్స్ లైట్స్ ఉందన్నమాట, సిఎఫ్ఎల్ బల్బ్ వచ్చేసి. అది వచ్చేసి ఇట్లా పై నుంచి పడడం వల్ల ఏమవుతుంటే నా ఫేస్ షాడోనే కొద్దిగా ఫేస్ మీద పడడం వలన అది అంత బ్రైట్నెస్గా కనిపించట్లేదు. బట్ కొంతవరకు పర్లేదు, బెటరే చెప్పాలంటే ఇంకా. సో అంతకుముందు ఏంటంటే అటుపక్క నిలబడి రికార్డ్ చేసేవాడిని, నా తలపైన ఇటు సైడ్ ఉండేది లైట్ వచ్చేసి, నేను ఇప్పుడు ఇటు సైడ్ నిలబడడం వల్ల కొద్దిగా ఫేస్ వైపు పడుతుంది కాబట్టి కొంచెం బెటర్మెంట్ వచ్చేసింది. సో కాబట్టి లైటింగ్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి, ఎందుకంటే ఆపోజిట్ మీ ఫేస్ మీద బాగా ఫోకస్ పడేలాగా చూసుకోండి లైట్స్ ఏవైనా సరే. మీ మామూలుగా ఏంటంటే రూఫ్ హోల్డర్స్ పైన మన కప్పు పై కప్పు కనుక బల్బులు ఉన్నాయని కనుక అవి మన తలపైన పడుతుంది లైటింగ్, అలా కాకుండా అది మన ఫేస్కి పడేలాగా అడ్జస్ట్ చేసుకోండి. రెండు బల్బులు చాలు సరిపోతాయి ఏవైనా సరే, మంచి సిఎఫ్ఎల్ కానీ లేదంటే ఎల్ఈడి బల్బులు కానీ. ఎల్ఈడి బల్బులు అయితే 10 వాట్స్ యొక్క 4 బల్బ్స్ తీసుకున్నారంటే ఇంకా మంచి బ్రైట్నెస్, ఆటో ఫోకస్ పెట్టేశారంటే పెద్ద విషయం ఏమీ అక్కర్లేదు, హ్యాపీగా రికార్డ్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మీరు ఇదంతా రికార్డ్ చేసుకున్న తర్వాత మీరు వెళ్ళి సిస్టమ్ ముందు కూర్చొని ఎడిట్ చేసుకోవాలి. ల్యాప్టాప్ ఉన్నవాళ్ళు ల్యాప్టాప్ తీసుకోండి, ల్యాప్టాప్ అస్సలు లేదంటే కనుక ఏదైనా కానీ ఒక డెస్క్టాప్ తీసుకోండి. డెస్క్టాప్ బాగా కంఫర్టబుల్గా ఉంటుంది ఎడిటింగ్కి, నేను డెస్క్టాప్లోనే చేస్తాను చాలా వరకు. సో కాబట్టి డెస్క్టాప్నే ప్రిఫర్ చేయండి. అయితే ఇంకోటి వచ్చేసి అందులో చాలామందికి వచ్చే డౌట్ వచ్చేసి ఎడిటింగ్ ఎలా చేయాలి, దాని సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. ఎడిటింగ్కు చాలా ఉన్నాయి కానీ ఫ్రీ సాఫ్ట్వేర్, అంటే మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా, డబ్బులు పెట్టామంటే కనుక మళ్ళీ కొనాలి వాటిని మనం. లైసెన్స్డ్ కొనేదానికన్నా కూడా కొంతమంది క్రాకెడ్ పెంచిన నానా చెత్త చెత్తాలు వేసుకుంటూ ఉంటారు. కానీ నేను చాలా ట్రై చేశాను, ట్రై చేసి ఫైనల్గా నేను ఇప్పుడు చేస్తున్నటువంటి ఎడిటింగ్ వచ్చేసి ఓపెన్ షాట్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్, దాంతో చేస్తూ ఉన్నాను. అదేంటంటే కనుక ఎలాంటి లైసెన్స్ ఏమి ఉండదు, అయితే సింపుల్ ఎడిటింగ్ ఏమి ఉండదు. నేను స్టార్టింగ్లో ఇట్లా కెమెరా ఆన్ చేస్తాను కదా, అక్కడ ఆ వీడియోని అక్కడ కట్ చేస్తాను, చివరిలో మళ్ళీ కెమెరా ఆఫ్ చేస్తాను కదా, ఆ రెండు లేకుండా ఆ రెండు కట్ చేసేసి వీడియోని యాజ్ ఇట్ ఈస్గా అప్లోడ్ చేసేస్తాను. ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో పెద్ద కరెక్షన్స్ ఏమి ఉండవు, ఒక పాయింట్ అనుకున్నానంటే ఖచ్చితంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయి రికార్డ్ చేస్తాను. చాలామందికి వచ్చి ఇంకోటి ఒకటి వచ్చేసి పాయింట్ని ఎలా చెప్పాలి ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయమే వచ్చే కనుక నేను ఏదైనా ఒక వీడియో చేయాలి అనుకుంటే కనుక ముందుగా ఆ రోజు ఏ టాపిక్ గురించి చెప్పాలనుకున్నానో ఆ టాపిక్కి సంబంధించి ఒకసారి రిహార్సల్ చేసుకుంటాను. రిహార్సల్ అంటే ఏం లేదు, మనసులో ఒకసారి బయట నిలబడి వచ్చేది నేను ఓకే పాయింట్ ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఈ పాయింట్లు కవర్ చేయాలి, ఫైనల్గా ఎండ్ చేయాలి ఫినిష్గా అని చెప్పేసి అంత బ్రీఫ్గా మైండ్లో ఒకసారి సెట్ చేసుకుంటాను.
ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ చెప్పేస్తాను అనమాట. ఎందుకంటే ఇంకా నేను కెమెరా ఫేసింగ్ అనేది కెమెరాను ఫేస్ చేయగలను కాబట్టి నేను చక్కగా చెప్పగలను. సో ఎందుకంటే మధ్యలో కూడా చూస్తూ ఉంటారు ఏది కూడా నేను ఎక్కడ ఆపడము, ఎడిట్ చేయడము, ఫ్రేమ్ మారడము, స్టార్టింగ్ ఎడిట్ అనేది ఏమి ఉండదు నా దాంట్లో. స్టార్టింగ్ ఎడిట్ కట్ చేసేసి వేసేస్తాను అంతే. సో ఇట్లా ఎడిట్ చేసేసి డైరెక్ట్ ఇంకా అప్లోడ్ చేసేస్తాను. సో ఎక్విప్మెంట్ అది ఇది ఇది, తర్వాత రికార్డింగ్ ప్రొసీజర్ అది, ఓవరాల్గా ఇది. ఇంకోటి వచ్చేసి మీరు ఛానల్ పెట్టిన తర్వాత మీరు ఎదుర్కొనే ప్రాబ్లం వచ్చేసి ఇంకోటి దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలనేది. ఇప్పుడు నా విషయానికి వస్తే కనుక నాకు 1 ఇయర్ అయినా కూడా నాకు సబ్స్క్రైబర్స్ పెద్దగా పెరిగింది లేదు, తర్వాత వీడియో రేషన్ పెద్దగా పెరిగింది లేదు. ఎందుకంటే కనుక నేను ఎవరికి పెద్దగా చెప్పుకోలేదు, తెలిసిన వాళ్ళకని తెలిసిన వాళ్ళకి ఎవరికి. ఎందుకంటే కనుక ఫస్ట్ తెలియని వాళ్ళ గుర్తింపు వస్తేనే తెలిసిన వాళ్ళు ఆటోమేటిక్గా తర్వాత లైక్ చేస్తారు. అందువలన ఎవరిని అడగదలుచుకోలేదు. ఏదైనా మాటల సందర్భంలో బయటపడితే కనుక తెలిసిన వాళ్లకు చూపిస్తాను, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతూ ఉంది మామూలుగా. కాబట్టి మీరు మీ సర్కిల్లో ఏం చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. సో ఇంకేమైనా ఉన్నాయా ఇందులో చెప్పాల్సినటువంటి కనుక, ఎవ్వరు ఏం చెప్పినా కూడా మీ గురించి ఏదైనా అన్నా కూడా మీరేం పట్టించుకోవద్దు. సద్విమర్శలు అయితే స్వీకరించండి, దుర్విమర్శలు అయితే పట్టించుకోవద్దు. ఒకటి, మీరు సక్సెస్ అవుతున్నారంటే కనుక కింద ట్రోలింగ్ చేసేవాళ్ళు కూడా పెరుగుతారు రాను రాను మళ్ళీ. కాబట్టి మీకు అలాంటివన్నీ పక్కన పెట్టేసి మీరు ఒక లక్ష్యంతో మీరు ఏమైనా చేయాలనుకుంటే కనుక, సో నేను ఇది పెట్టాలనుకున్నాను, మొహమాట పడకండి. మీకు సద్విమర్శలు చేసే వాళ్ళతో మాట్లాడండి. ఇది డ్యూరేషన్ ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోతూ ఉంది. లెంత్ ఎక్కువ అయిపోయింది అంటే ఎందుకంటే డిఎస్ఎల్ఆర్ కెమెరాల ప్రాబ్లం ఏంటంటే హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ రికార్డ్ అవ్వదు, ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి రికార్డ్ చేసుకోవాలి. సో ఈ వీడియోని ముగించిందే తెలుసుకున్నాను. ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక మీరు కింద కామెంట్ రూపంలో అడగండి. మీకు ఏదన్నా అది మంచి వాల్యుబుల్ టాపిక్ అయితే కనుక నేను ఫుల్ లెంత్ వీడియో ట్రై చేస్తాను. సో వన్స్ అయిన మళ్ళీ అడుగుతున్నాను, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండోది షేర్ చేయండి. ఎందుకంటే ఛానల్ 10 మంది తెలిస్తే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉండదు, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు